పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ భీమా నాయక్. ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు కథనం అందించారు. మాతృకతో పోలిస్తే ఈ సినిమాలో పవన్ గారి ఇమేజ్కి అనుగుణంగా కొన్ని సన్నివేశాల్లో కీలక మార్పులు చేసి తెరకెక్కించారు. ఇక ఈ సినిమా ప్రీలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి తెలంగాణ ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్ గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఈ సినిమా ప్రీలీజ్ ఫంక్షన్ కి ముఖ్య అతిథులుగా హాజరై యూనిట్ సభ్యులకు సెలవులతో సత్కరించారు. ఇక తాజాగా ఈ ప్రీలీజ్ ఫంక్షన్ నేపథ్యంలో మరో ట్రైలర్ ను కట్ చేసి విడుదల చేశారు. ఇక్కడ వరకు అంతా బానే ఉన్నా ఈ ప్రీలీజ్ ఈవెంట్ కి మెగా ఫ్యామిలీ నుండి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హాజరవుతారని ముందు నుంచి అనుకుంటూ వస్తున్నారు. కానీ రాత్రి జరిగిన ఫంక్షన్ ని ఆయన రాలేదు. దానికి ఒక బలమైన కారణం ఉంది. రామ్ చరణ్ గారు ప్రస్తుతం RC-15 షూటింగ్ నేపథ్యంలో రాజమండ్రిలో బిజీగా ఉన్నారు. అందుకని ఈవెంట్ కి రాలేదని తెలుస్తోంది. ఇక ఈ ప్రీలీజ్ ఈవెంట్ ని రామ్ చరణ్ గారు సెట్స్ లో చూశారట. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు కథనం అందించారు ఈ సినిమాకి. మాతృకతో పోలిస్తే ఈ సినిమాలో పవన్ గారి ఇమేజ్ కు అనుగుణంగా కొన్ని సన్నివేశాలు కీలక మార్పులు చేసి తెరకెక్కించారు. ఇప్పటికే అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ నేపథ్యంలో 500,000 మార్క్ ని క్రాచ్ చేసింది. భీమా నాయక్ చిత్రాన్ని ఒకేసారి తెలుగుతో పాటు హిందీలో ఏకకాలంలో విడుదల చేద్దామనుకున్నారు. కానీ తీరా హిందీ డబ్బింగ్ వెర్షన్ కు సంబంధించిన పనులు పూర్తి కాకపోవడం, మరోవైపు హిందీ వెర్షన్ టీజర్ ట్రైలర్ లాంటివి విడుదల చేయలేదు. అందుకే భీమా నాయక్ హిందీ వెర్షన్ ను ఒక వారం ఆలస్యంగా అక్కడ థియేటర్స్ లో విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.